ప్రతి సంవత్సరం ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం 25 ఏప్రిల్న జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మేము రేపు మలేరియా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ మలేరియా ప్రపంచ దినోత్సవం యొక్క థీమ్ అంటే జీరో మిల్లే మలేరియా స్టార్ట్స్ విత్ మీ అనే నినాదంతో ముందుకు పోతున్నాం. తెలుగులో మలేరియా రహిత సమాజం నాతోనే ప్రారంభం అనే నినాదంతో ఈ సంవత్సరం ఈ థీమ్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మనకి ఈ మలేరియా అనేది మొట్టమొదటిగా సర్ రొనాల్డ్ రాస్ అనే బ్రిటిష్ డాక్టర్ దీన్ని కనుక్కోవడం, రక్తంలో స్పారోజైట్స్ ఉండడం 1902లో ఇది కనుక్కోవడం జరిగింది. రక్తంలో ఈ పారసైట్ ఉండి దీని ద్వారా మనకి మలేరియా వ్యాపిస్తుంది అని అతను కనుక్కున్నాడు. ముఖ్యంగా ఇది ఆడ ఎనోఫిలస్ దోమకాటు వల్ల మలేరియాని వ్యాప్తి చెందుతుంది. సో దీనివల్ల మనకు లక్షణాలు తీవ్రమైన తలనొప్పితో కూడిన జ్వరము, అలాగే చలి మరియు తర్వాత చలి తీవ్రత ఎక్కువ ఉండడం, తగ్గడం, వేడి చలి ఆ రకంగా ఉండటం, తర్వాత దినం తప్పి దినం రావడం జరుగుతుంది, తర్వాత వాంతులు రావడం జరుగుతుంది, తీవ్రమైన తలనొప్పి. సో ఇట్లాంటి లక్షణాలను వచ్చి వెంటనే మనం మన అన్ని సబ్ సెంటర్ల పిఎస్సీలలో మనకి అందుబాటులో ఉంటాయి ల్యాబ్ టెస్ట్లు, మలేరియా టెస్ట్లు, మన ఎన్ఎం ఆశాలు కూడా స్లైడ్స్ తీసుకొని చేయడం జరుగుతుంది. అవి నిర్ధారించుకొని క్లోరోకిన్ మాత్రలు కూడా మనకి అన్ని పిఎస్సీలలో సబ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి, అవి ఇప్పడం జరుగుతుంది. సో దీని ముఖ్యంగా ఇది ఎందుకు వ్యాపింపజెందుతుంది దోమ అనేది, ముఖ్యంగా నీరు నిల్వ వారం రోజుల కన్నా ఎక్కువ నీరు నిల్వ ఉన్న చోట ఇవి ముఖ్యంగా గుడ్లు పెట్టడం జరుగుతుంది లార్వా దశ నుండి. తర్వాత అవి దోమలుగా వ్యాపింపజెందుతాయి. అందుకొరకే మనకు ఇంట్లో నీరు వాటర్ ఇంట్లో వాటర్ ట్యాంకులు కానీ కుళాయిల్లో నీరు నిల్వ ఉన్న చోట ఎవ్రీ వారంకి ఒకసారి కంపల్సరీ అవి పారబోసి ఎండబెట్టి మళ్ళీ నింపుకోవాలి. ఎవ్రీ ఫ్రైడే డ్రై డేగా పాటించి నీ ఇంట్లో ఉన్న నీరుని అన్ని తీసేసి క్లీన్గా ఉంచుకోవడం అని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఆ లార్వాలు అభివృద్ధి చెందక దోమలు ఎక్కువ వ్యాపింపజెందకుండా కూడా మనం ఇది గమనించాల్సింది. సో అందుకని ప్రతి ఒక్కరూ పరిసరాలు ఇంటి చుట్టూ కానీ మన పరిసరాలలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చెత్త చెదారం బయట ఎక్కువగా పడేయద్దు, దీని ద్వారా కూడా దోమలు వ్యాపింపజెందుతాయి. సో ఇట్లాంటి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకొరకే మన ఇళ్ళల్లో కూడా ఓవర్ ట్యాంకులపై దానిపైన కూడా మనం మూతలు కప్పి పెట్టి ఉంచాలి. అలాగే సెప్టిక్ ట్యాంక్ గాలి దానికి కొట్టడానికి మెష్ కూడా పెట్టుకోవాలి. ఇట్లాంటి జాగ్రత్తలు పాటించాలి. సో ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మలేరియా ఒకటే కాకుండా ఈ దోమల వల్ల మనకు డెంగ్యూ ఫైలేరియాసిస్ అన్నీ వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా మూల కారణం ఈ దోమలు రాకుండా చూసుకోవాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.